ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు కొన్ని రాజకీయ విమర్శలు చేసేటటువంటి ప్రయత్నం నిన్న ఈ రోజు కూడా చేశారు ప్రధానంగా రాయలసీమలో అనూహ్యంగా వర్షాలు పడ్డాయి బహుశా ఈ మధ్య కాలంలోనే కాదు ఒక 100 సంవత్సరాలు చూసినా కూడా ఇంత వర్షపాతం నమోదైనటువంటి సందర్భం లేదు 10.7 యావరేజ్ నా సెంటీమీటర్ల వర్షపాతం రాయలసీమలో నమోదైంది వర్షం అనడం కంటే అసలు కొండకు చిల్లు పడిందా అన్న విధంగా కుండపోత వర్షాలు పడడం వలన అనూహ్యమైనటువంటి వరదలు ఊహకందనటువంటి వరదలు వచ్చాయి గ్రామాలు గ్రామాలు ముంచెత్తాయి ప్రాణనష్టం కూడా ఊహించని విధంగా జరిగింది తీవ్రంగా ఆస్తి నష్టం జరిగింది పశువులు పోయాయి పొలాలు పోయాయి ఇళ్ళు కొట్టుకుపోయాయి ఇది చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి అన్నమయ్య డ్యామ్ అయితే తెగి ఊళ్ళ మీద పడింది ఈ అన్నమయ్య డ్యామ్ తెగటం మీద విమర్శలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా పుట్టి పెరిగిన జిల్లా ఆయన ఈ స్థాయికి తీసుకురావడానికి ఆయన కుటుంబాన్ని ఈ స్థాయికి తీసుకురావడానికి కృషి చేసినటువంటి జిల్లా ఆయనకి అత్యంత ప్రియమైన జిల్లా ఒక పెద్ద ప్రకృతి విపత్తు సంభవించింది ఇది మానవ తప్పిదం కానే కాదు కానీ దీన్ని ఒక మానవ తప్పిదంగా చిత్రీకరించాలని చిత్రీకరించి ఈ ప్రభుత్వాన్ని జగన్ మోహన్ రెడ్డి గారిని అపాస్పాల్ చేయాలని బురద జల్లాలని ప్రధాన ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు సందు దొరికితే చాలు అసత్యాలను ప్రచారం చేసి ఏదో ఒక విధంగా ప్రభుత్వాన్ని పరువు తీయాలి అనేటువంటి తాపత్రయం ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోయింది చంద్రబాబు నాయుడు గారికి ఒక విధంగా చెప్పాలంటే ఒక ఫ్రస్ట్రేషన్ ఎంత ఫ్రస్ట్రేషన్ అంటే జగన్ మోహన్ రెడ్డి గారు వరద సహాయ కార్యక్రమాలు అయిన తర్వాత వరద బాధితుల్ని పరామర్శించడానికి వెళ్తే అక్కడ ప్రజలు తిరగబడలేదంట ఆయన్ని చక్కగా పలకరించారట ఆయనతో ప్రేమగా మాట్లాడారట భరించలేకపోతున్నాడు ఏంటి ఇంత వరదలు జరిగి ఇంత నష్టం జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి మీద నిప్పులు జరగాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారిని దూషించాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారితో నవ్వుతూ మాట్లాడతారేంటి గద్దం పట్టుకుంటారేంటి ఏమిటి ప్రజలు బుద్ధుందా బుద్ధి లేదా అని ప్రజల మీద తిరుగుబాటు ప్రజల మీద తిట్టదండక మొదలెట్టాడు చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్యన ప్రజలకు గుర్తుందో లేదో కార్పొరేషన్ ఎన్నికలు జరిగినప్పుడు కూడా విజయవాడ గుంటూరు వెళ్ళి ప్రజలకు బుద్ధి ఉందా బుద్ధి ఉంటే సైకిల్ కేయండి బుద్ధి లేకపోతే ఫ్యాన్ కేయండి రాజధాని గురించి ఇంత జరుగుతుంటే గుంటూరులో ప్రజలకు బుద్ధి లేదా అని పాపం ప్రజల బుద్ధి మీద చమత్కార బాణాలు వేస్తే ప్రజలు బుద్ధి చెప్పినటువంటి సంఘటన కూడా మనం చూశాం చంద్రబాబు నాయుడు గారికి ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ నేను చెప్తూ ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఒక సామెత ఉంది అది ఏమిటంటే కొందర్ని చూస్తే మొట్టబుద్ధిస్తుందట కొందర్ని చూస్తే పెట్టబుద్ధిస్తుందట అది విషయం జగన్ మోహన్ రెడ్డి గారిని గాని రాజశేఖర్ రెడ్డి గారిని గాని చూస్తే ప్రజలు సంతోషంగా ఉంటారు ఎందుకంటే దిల్ హృదయం మంచిది కుట్ర లేనిది కుతంత్రం లేనిది ప్రజలకు సహాయం చేయాలనేటువంటి తాపత్రయంతో జీవితాన్ని గడుపుతున్నటువంటి కుటుంబం వారు వారిని చూస్తే పలకరించబుద్ధేస్తుంది మాట్లాడబుద్ధేస్తుంది పొగడబుద్ధేస్తుంది అది లక్షణం
నిన్ను చూస్తే మొట్టబుద్ధేసింది ఎందుకంటే కుల్లు కుతంత్రం కలిగిన వాడివి ఒక్క క్షణం కూడా ప్రజల గురించి ఆలోచించావు నీ స్వార్థం గురించి ఆలోచిస్తావు కుట్ర గురించి ఆలోచిస్తావు పోయిన అధికారాన్ని ఈ అడ్డదారిలో సాధించాలో ఆలోచిస్తావు తప్ప ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఆలోచన మీకు లేదు రాదు నీ జీవితమంతా అంతే ఒకళ్ళ మీద పడి ఏడవడం తప్ప మరొకటి లేదు నేను మనవి చేస్తున్నా జగన్ మోహన్ రెడ్డి గారి కన్నా ముందు వెళ్ళాడు నెంబర్ 1 నేనే వరద వచ్చాయి నేను ముందు వచ్చా అన్నావు వెళ్ళావు వాడిని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశావు జగన్ మోహన్ రెడ్డి గారు శాసనసభలో ఉన్నాడు రాలేదు నేను ముందు వచ్చేశాను అని గొప్ప చెప్పుకోవడానికి ప్రయత్నం చేశావు అక్కడికి వెళ్ళిన తర్వాత దీంతో పాటు వారిని నువ్వు పరామర్శిస్తున్నావో తెలియదు కానీ వారు నిన్ను పరామర్శించాలని వారిని దబాయించావు అయ్యా నా సతీమణి తిట్టారు నా సతీమణి అనరాని మాటలు అన్నారు ఇది ధర్మమేనా చూడండి అని వాళ్ళు ఇల్లు పోయి వాళ్ళ ఆస్తులు పోయి వారు ప్రాణాలు పోయి వారు లబోదిబం అంటుంటే నువ్వెళ్ళి నీ బాధ చెప్పుకునేటటువంటి ఒక కుసంస్కారంగా వ్యవహరించావు కాబట్టి నిన్ను చూస్తే మొట్టబుద్ధేస్తుంది అదే విషయాన్ని వారు చాలా స్పష్టంగా చెప్పారు నేను ఒకటి మనవి చేస్తున్నా ఏది జరిగినా నిజాలు తెలుసుకొని మాట్లాడాలి ఇది ప్రకృతి విపత్త లేక మానవ తప్పిదమానే తెలుసుకొని మాట్లాడవలసినటువంటి బాధ్యత కేంద్ర మంత్రికైనా ఉంటుంది రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షానికైనా ఉంటుంది నేను ఈ సందర్భంగా ఒకటి గుర్తు చేయదలుచుకున్నా కేంద్ర బృందం వచ్చింది ఈ విపత్తు జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతగా ఈ ప్రాంతానికి వెళ్ళి పరిశీలన చేసి ఒక నివేదికను సమర్పించవలసిందిగా కేంద్ర బృందాన్ని కేంద్ర ప్రభుత్వం పంపింది వారు వచ్చారు 3 రోజుల పాటు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు కునాల సత్యద్ది ఇంకా మొదలైన వారు వీలైన గ్రామాలు వీలైనన్ని గ్రామాలు వరద కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు కడప జిల్లాకు భారీ నష్టం వాటిల్లిందన్నారు ఆ గ్రామాలను కూడా పరిశీలించారు పశువులు చనిపోయాయి రోడ్లు భవనాలు ప్రాజెక్టుల లాంటి మౌలిక సదుపాయాలు బాగా దెబ్బతిన్నాయి ఇవన్నీ పరిశీలించారు వారు ఒక మాట ఏమన్నారంటే మీ నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ప్రశంసనీయం అని ఒక సర్టిఫికెట్ ఇచ్చారు వీళ్ళు ప్రత్యేకంగా వచ్చి చూసి ప్రతి ప్రాంతానికి వెళ్ళి చెప్పినటువంటి మాటలు సుమా ఎవరో సృజనా చౌదరి గారో లేకపోతే మరొకరు బ్యాక్గ్రౌండ్ ఇస్తే వారి రిపోర్ట్ చదివినటువంటి వారు కాదు ఇది ప్రత్యక్షంగా చూసినటువంటి కేంద్ర బృందం అంకిత భావంతో పనిచేసే అధికారులు మీకున్నారు మన రాష్ట్రంలో అంకిత భావంతో పనిచేసే అధికారులు ఉన్నారు అని సర్టిఫై చేశారు యువకులు డైనమిక్గా పనిచేసే అధికారులు ఉన్నారని సర్టిఫై చేశారు విపత్తు సమయంలో అద్భుతంగా పనిచేశారని చెప్పారు ఈ పర్యటనలో వివిధ రాజకీయ ప్రతినిధుల్ని మీడియా ప్రతినిధుల్ని కలుసుకున్నాం ప్రతి ఒక్కరూ కూడా వరదల్లో రాష్ట్ర ప్రభుత్వం పనితీరును ప్రశంసించారు సాంప్రదాయంగా వరదలు వచ్చే ప్రాంతం కాదు అందరికీ తెలిసినటువంటి విషయం రాయలసీమలో వరదలు వస్తాయా ఎడారిలో వరదలు వచ్చినట్టుగా ఉంది రాయలసీమలో సాంప్రదాయంగా వరదలు వచ్చేటటువంటి పరిస్థితి లేదు ఉండబోదు అని అందరూ అనుకున్నారు అలాంటి ప్రాంతంలో ఊహించని రీతిగా వచ్చిన వరదల వల్ల ఇతర స్థాయిల్లో వరదలు తీసుకెళ్లడానికి పరిస్థితులు అక్కడ నదులు వంకలు వాగులు లేవు ఈ స్థాయిలో వరదలు తీసుకువెళ్లే నదులు కానీ వంకలు కానీ కాలువలు కానీ ఏర్పడే అవకాశం లేదు ఎప్పుడు లేదు కాబట్టి ఏర్పడు ఇక్కడైతే వరదలని వర్షాలు బాగా పడితే వాటికి ఆటోమేటిక్గా సహజంగానే వంకలు వాగులు ఏర్పడితే అక్కడ లేవు ఈ స్థాయిలో వరదను నియంత్రించగలిగే రిజర్వాయర్లు డ్యాములు కూడా ఈ ప్రాంతంలో లేవని వాళ్ళు చెప్పారు ఉన్న డ్యాములు రిజర్వాయర్లు కూడా ఈ స్థాయి వరదలను ఊహించి నిర్మించినవి కావు ఇంతకుముందు ఉన్నటువంటి డ్యాములు కానీ వంకలు కానీ ఇది ఈ స్థాయిలో వర్షపాతం పడుతుందని ఇంత పెద్ద ఎత్తున వర్షం వస్తుందని ఊహించి ఏవి నిర్మాణం జరగలేదు ఊహకందని విధంగా జరిగినటువంటి సంఘటన